అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో ఒక ప్రత్యేకమైన బయటకు కనిపించని రాజకీయం నడుస్తుంది కరోనా కారణంగానే పరీక్షలు వాయిదా వేయాలా రద్దు చేయాలా అనేది కూడా ఇంటర్నల్ పొలిటికల్ మైలేజ్ వస్తుందా లేదా రాజకీయంగా మనం ఇబ్బంది పడతామేమో రాజకీయంగా ప్రత్యర్థులు బలపడతారేమో అనే అంతర్గత ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షలను కూడా ముడిపెట్టారు ఎందుకు అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ పరీక్షలు రద్దు చేసింది సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేసింది 12వ తరగతి పరీక్షలు కూడా రద్దు చేసింది 15 రాష్ట్ర ప్రభుత్వాలు 10వ తరగతి పరీక్షను ఇంటర్మీడియట్ పరీక్షను రద్దు చేశాయి మహారాష్ట్ర పంజాబ్ ఢిల్లీ తమిళనాడు కర్ణాటక వంటి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేశాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు రద్దు చేయడం లేదు ఇప్పటికీ కూడా ఈవెన్ ఈ రోజు కూడా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కోవిడ్ తగ్గిన వెంటనే 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ గురించి ఆలోచిస్తాం సమీక్షిస్తామని చెప్పారు అదే పాయింట్ ఒకసారి అర్థం ఈ నెలాఖరుకు తగ్గుద్ది అనుకున్నాం కరోనా తగ్గుద్ది జూలైలో గానీ ఆగస్టులో గానీ పరీక్షలు పెడతారా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు పెడతారా పరీక్షలు పెట్టారే అనుకున్నాం ఒక నెల రోజుల్లో రిజల్ట్స్ ఇస్తారు అంటే ఆగస్టు ఫస్ట్ వీక్లో 10వ తరగతి పరీక్షలు జరిగితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ ఇస్తారు ఎందుకంటే ఇన్ని లక్షల మంది పరీక్షల్ని రిజల్ట్స్ వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో ఇచ్చేలేరు మినిమం 25 డేస్ అయితే పడుతుంది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ ఇస్తారు సెప్టెంబర్స్ ఇస్తారు సెప్టెంబర్లో రిజల్ట్స్ వస్తే నెక్స్ట్ ఇంటర్మీడియట్ కానీ పాలిటెక్నిక్ కానీ ఐటీఐ కానీ అడ్మిషన్స్ ఎప్పుడు అక్టోబర్లో చేస్తారా అడ్మిషన్స్ అంటే అకాడమిక్ ఇయర్ దసరాకి ప్రారంభిస్తారా అది ఒకటో ప్రశ్న ఒకటో గందరగోళం తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా సేమ్ ఇదే ఇంటర్మీడియట్ పరీక్షలు డిగ్రీలు కానీ ఇంజనీరింగ్ కానీ ప్రారంభమయ్యారు ఇప్పుడు ఏదైనా సరే సెప్టెంబర్ ఆగస్టు నాటికి మొత్తం పథకం పూర్తయిపోద్ది అలా కాకుండా మేము పరీక్షలే జూలై ఎండింగ్లోనో ఆగస్టులోనో సెప్టెంబర్లోనో పెడతాము కోవిడ్ తగ్గిన తర్వాత పరీక్షలు పెడతాము ఆ తర్వాత మిగిలిన ఉన్నత చదువులు అడ్మిషన్స్ గురించి ఆలోచిస్తాము అంటే గందరగోళం కదా ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలను రద్దు చేయడం విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అవ్వట్లేదు అంటే బయటకు చెప్పే కారణం ఒకటి లోపల జరిగే కారణం ఒకటి బయటకు ఏం చెప్తారు ఆ పరీక్షలు పెట్టకపోతే విద్యార్థులందరికీ పాస్ 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 అని ఇచ్చేయాల్సి వస్తుంది అప్పుడు ప్రతిభావంతులకి ఏ ప్లస్ ఏ గ్రేడ్ రావాల్సిన వాళ్ళకి పాస్ అనే వస్తుంది ఫెయిల్ అయ్యే వాళ్ళకి డి గ్రేడ్లో ఉన్న వాళ్ళకి కూడా పాస్ అనే వస్తుంది దానివల్ల మెరిట్ అనేది కనుమరుగవుద్ది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాదన ఓకే దాంతో ఏకీకృతం కానీ మెరిట్ అనేది ఇప్పుడు 10th క్లాస్ ఈ మెరిట్ సిబిఎస్ఈకి తెలియదా ఈ పాయింట్ సిబిఎస్ఈకి తెలియదా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియదా సో ఇక్కడ మెరిట్ కంటే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం మెరిట్ కంటే అకాడమిక్ ఇయర్ లేట్ అవ్వకపోవడం ముఖ్యం మెరిట్ కంటే తల్లిదండ్రుల బెంగ తీర్చడం ముఖ్యం మెరిట్ కంటే విద్యార్థుల ఒత్తిడి తగ్గించడం ముఖ్యం విద్యార్థుల్లో ఇప్పుడు ఒత్తిడి ఉంది పరీక్షలు ఉంటాయా లేదా ఉంటాయా లేదా తల్లిదండ్రులు ఆందోళన ఉంది అమ్మో కరోనా టైంలో ఈ పరీక్షలు పెట్టేస్తారేమో అని వీటన్నిటికంటే మెరిట్ ఏమీ పెద్ద యూజ్ కాదు ఆరోగ్యము ఒత్తిడి కాదు ఆరోగ్యము ఒత్తిడి తల్లిదండ్రుల ఆందోళన వీటన్నిటి తర్వాతే మెరిట్ గురించి రాజకీయం గురించి చూసుకోవాలి సరే ఇప్పుడు బయటకు చెప్తున్న కారణం అది ఇంటర్నల్గా ఏం కారణం అంటే నారా లోకేష్ మార్చి నెల నుంచి కూడా టీడీపీ నేత నారా లోకేష్ మార్చి నెల నుంచి కూడా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని విపరీతంగా మీటింగులు పెడుతున్నాడు జూమ్ మీటింగులు కానీ విర్చువల్ మీటింగులు కానీ స్టూడెంట్తో ఇంటరాక్షన్ కానీ సోషల్ మీడియా మీటింగ్స్ లైవ్స్ పెడుతున్నాడు దాదాపుగా ఆయన 2 లక్షల మంది స్టూడెంట్స్తోనూ వాళ్ళ తల్లిదండ్రులతోనూ ఇంటరాక్ట్ అయ్యాడు ఒక సర్వే కూడా చేసి 70% అబౌవ్ పరీక్షలు రద్దు చేయాలని వచ్చింది అంటే పరీక్షల రద్దు గురించి ఎన్ని విధాలుగా ఎన్ని దారుల్లో పోరాడాలో అన్ని విధాలుగా కూడా నారా లోకేష్ పోరాడుతున్నాడు సో ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి నెలకొంది ఒకవేళ పరీక్షలు రద్దు చేస్తే దట్ క్రెడిట్ గోస్ టు నారా లోకేష్ ఓన్లీ అంటే వెళ్ళదు నిజానికి కరోనా వల్ల రద్దు చేశారు అందరికీ తెలుసు కానీ టీడీపీ ఏం చేస్తుంది నారా లోకేష్ ఏం చేస్తాడు నేను పోరాడాను కాబట్టి నా పోరాటం ఫలితంగా పరీక్షలు రద్దు చేశారు అంటాడు అంటే పొలిటికల్ క్రెడిట్ టీడీపీకి వచ్చేస్తుంది అలా టీడీపీకి క్రెడిట్ రాకుండా ఉండాలి అంటే పరీక్షలు రద్దు చేయకూడదు వాయిదా 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 వేస్తూ వెళ్ళాలి అంటే తెగే వరకు లాగారు బాగా లాగారు ఇప్పుడు తెగిపోతే అదే టీడీపీ వాళ్ళని తెగిందని నీళ్ళు పెట్టేయచ్చు వైసీపీ వాళ్ళని తెగిందని వాళ్ళు పెట్టేయచ్చు అలా ఒకరి మీద ఒకరు పెట్టుకోవచ్చు అదే నారా లోకేష్ పోరాటానికి దిగక ముందే ప్రభుత్వం ముందు చూపుతూ ఆలోచించి సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేసిన వెంటనే మేము పరీక్షలు రద్దు చేస్తాము అంటేనే మేము పరీక్షలు రద్దు చేస్తాము లేదా వాయిదా వేస్తామని అప్పుడే చెప్తే బాగుండేది అలా కాకుండా జూన్లో పరీక్షలు పెడతాం జూన్లో పరీక్షలు పెడతాం జూన్లో పరీక్షలు పెడతామని మార్చి ఏప్రిల్ మేలో చెప్పారు జూన్ వచ్చేసరికి జూలైలో పెడతాం జూలైలో పెడతాం అన్నారు మళ్ళీ ఇప్పుడు జూలైలో ఆలోచిస్తాం సమీక్షిస్తాం సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు అంటే ఒక గందరగోళం రద్దు చేసేస్తాము అని ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఒక మెట్టు దిగినట్టే ఉంటుంది అది తెలుగుదేశం పార్టీ ఏమని ప్రొజెక్ట్ చేసుకుంటుంది ఎస్ ఆ క్రెడిట్ మాదే మా వల్లనే రద్దు చేశారని ప్రొజెక్ట్ చేసుకుంటుంది పొలిటికల్ మైలేజ్ తీసుకోవాలని చూస్తుంది ప్రభుత్వానికి అది ఇష్టం లేదు
చూసి చూసి ప్రత్యర్థులకు అసలు ప్రత్యర్థులకు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ బలము వాళ్ళ ఆర్థిక మూలాలే ఉండడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. అలాంటిది లేని పొలిటికల్ మైలేజ్ వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంటుంది వైసీపీ? సో ఒప్పుకోదు. కాబట్టి పరీక్ష విషయంలో కాంప్రమైజ్ అవ్వదు. ఈ 15 లక్షల మందో 20 లక్షల మందో స్టూడెంట్స్ టెన్షన్లో ఉంటే ఉన్నాయి, అనారోగ్యం ఒత్తిడి ఉంటే ఉన్నాయి, తల్లిదండ్రుల ఆందోళనలో ఉంటే ఉన్నాయి. మేము మాత్రం పరీక్షల గురించి ఆలోచిస్తాం, పరీక్షల గురించి సమీక్షిస్తాం, పరీక్షలు వాయిదా వేస్తూ పోతాం. అదే మా ప్రొసీజర్. సో ఏపీలో తప్ప ఇంకే రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి లేదు, కేవలం ఏపీలో మాత్రమే ఉంది. దానికి రాజకీయం కారణం, ఒక పార్టీయో ఒక ప్రభుత్వమో కాదు, ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు దానికి కారణం. సో ఇటువంటి విశ్లేషణలు ఇటువంటి వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.